దేశంలో ఏ ఒక్కరైనా సరే సురక్షితంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అప్పుడే దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బతుకుతారు మరి అలాంటి వారిలో ఒకరు వైతన్ అయితే మరొకరు సైనికుడు దేశ సరిహద్దుల్లో ఉండి దేశంలో ప్రజలను కాపాడే సైనికుడు యొక్క జై జవాన్ మరి అలాగే దేశంలో ఉన్న ప్రజలందరికీ కవింద నింపి అన్నదానం చేసే అన్నదాత రైతన్న మరొకరు వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది మరి ప్రస్తుతం మనం చూస్తుంటే ఈ యొక్క రైతన్నలను నాసిరకం విత్తనాలు అంటే నకిలీ విత్తనాలు రైతన్నను పిచ్చి పిప్పి చేస్తున్నాయి దీంతో అన్నం పట్టే అన్నదాత అన్నమో రామచంద్రు అని వేడుకోలేక క్రిమి సంహారక మందులు లేకుంటే స్వయంగా బలస్మరణం చేసుకోవడం దారుణంగా చూస్తూ ఉంటాం అయితే నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మరి వ్యవసాయ శాఖ అధికారులు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు నకిలీ విత్తనాలు ఎలా పట్టుకొస్తున్నాయి నకిలీ విత్తనాలను గుర్తించాలంటే తీసుకోవాల్సిన చర్యల్లో ఈ యొక్క అధికార యంత్రం ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు నిబంధనలు పాటిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకే ప్రతి ఏటా ఎక్కడ చూసినా ఈ యొక్క నకిలీ విత్తనాలను మారిన పడితే రైతులు బలవస్మరణ చేసుకుంటూ కుటుంబాలను అన్యాయం చేస్తున్నారు దేశానికి తీరని లోటు కూడా కలుగుతుంది ఒక రైతన్న చనిపోవడం వల్ల ఎందుకంటే అన్నదాత అనేటువంటి రైతన్ని ఇట ఆకలి కేకలను భరించలేని పరిస్థితుల్లో అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడితే మరి దేశ పరిస్థితి ఏమి అందుకే ఈ యొక్క నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక విషయానికెళ్తే ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో మొదటి చెనుకు నేలను తాకినప్పుడు మొదటిసారిగా మురిసిపోయి ఆనందపడే మొదటి వ్యక్తి రైతన్న అలాంటి రైతన్నకే ఇప్పుడు తీవ్ర అన్యాయం జరుగుతుంది మొదటి చెనుకుతో దుక్కి దున్ని విత్తనం వేసిన రైతన్నకు ఆ విత్తనం శాపంగా మారింది మారుతుంది నేల నుంచి మొలకెత్తాల్సిన విత్తనం కొన్ని చోట్ల తాను మొలకెత్తాన్ని మండికేస్తే మరికొన్ని చోట్ల మొలకెత్తిన మొక్క తాను కాపు కాయనట్టు వచ్చిన పూతను సైతం నేలకు కనుకగా ఇస్తుంటగా ఆ పూతను మొగ్గలను రాచిపడిస్తున్నాయి దీంతో పంట ఈ ఏడాది బాగా వస్తుందని ఆశించిన రైతన్నకు ప్రతి ఏటా భంగపాటు తప్పడం లేదు మరి ఇది రైతన్న కర్మ అనుకోవాలా లేక విత్తన కంపెనీల పాపం అనుకోవాలా అంటే మాటికి ఇది విత్తన కంపెనీల పాపం అని చెప్పక తప్పదు అయితే ఇందులో విత్తన కంపెనీల పాపంలో పాలు పంచుకున్న వ్యవసాయ శాఖ అధికారుల పాపం అంతకంటే ఎక్కువ ఉందని కూడా చెప్పక తప్పని పరిస్థితి నకిలీ విత్తనాలు అంటే నాసిరక విత్తనాల అమ్మకాలకు వ్యవసాయ శాఖ అధికారులు కొమ్ము కాస్తున్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తున్నాయి నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలంలో గత ఏడాది కానాల శివరాంపురం చాపిరేగుల బోస్పాడు మండలం ఒంటి వెలుగల పాండ్యం మండలం అలాగే బండాపురం మండలంలోని రైతన్నలు పలు రకాల విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు ఇందులో మిరప పత్తి వరి తదితర రకాల పంటలు ఉన్నాయి వేసిన విత్తనాల్లో కొన్ని ములవక్కగా మరికొన్ని చోట్ల ములిచిన మొక్కలు ఏపీగా పెరిగినా కూడా పూత రాలేదు కనీసం పువ్వు కూడా పూయలేదు కొన్ని చోట్ల పూత వచ్చిన చెట్టుపై నిలబడక రాలిపోతుంది నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు నాసిరకం అంటే నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు నష్టపోతున్నారు ఎకరాకు 50 నుంచి 70 వేల ఎకరాల వరకు రైతులు తమ పంట కోసం ఖర్చు చేశారు కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన గురవుతున్న తమకు న్యాయం చేయాలని ఆందోళనకు ధర్నాలకు దిగుతున్నారు ప్రతి ఏటా రైతన్నలు నాసిరకం అంటే నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు కానీ మార్కెట్లో నాసిరకం విత్తనాలు ఎలా వస్తున్నాయి అసలు నకిలీ విత్తనాల వెనుక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వ్యవసాయ శాఖ అధికారులకు తెలియంది కాదు అంటే వ్యవసాయ శాఖ అధికారుల కన్ను సందులోనే నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయన్నది రైతన్నలు చేస్తున్నటువంటి బహిరంగ ఆరోపణ బహిరంగ రహస్యం కూడా అదే అయితే నకిలీ విత్తనాలంటే నాసిరకం విత్తనాలు ఉన్నాయా ఉంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న విషయం వ్యవసాయ శాఖ అధికారులకు తెలియదా మరి మార్కెట్లో నాసిరకం విత్తనాలను అధికార యంత్రాంగం ఎందుకు నియంత్రించలేకపోతున్నారు రైతు సంక్షేమే లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు
ఏం చేస్తున్నట్టు అంటే సామాన్యులకు అర్థమైన విషయం ఒకటే, నకిలీ అంటే నాసిరకం విత్తనాల వెనుక అధికారులు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు, అధికార పార్టీ నేతలు ఉన్నారన్నది సుస్పష్టం. ఈ విషయమై నకిలీ విత్తనాలను వేసి సాగు చేసిన రైతన్న నష్టపోయినప్పుడు పోరాడుతున్న రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సైతం ఆ నాసిరకం విత్తనం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారన్న విషయాన్ని బహిరంగంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కానీ రైతు సోదరులు, రైతు సంఘాల నేతల ఆరోపణలపై ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇటు అధికార పార్టీ నేతలు కానీ ఏమాత్రం స్పందించకపోవడం చూస్తుంటే తేలుకుట్టిన దొంగ సామెతను గుర్తు చేస్తుంది. అంటే అందరూ కలిసి అందరికీ తెలిసిన నాసిరకం అంటే నకిలీ విత్తనాలను రైతన్నకు అంటగట్టి నట్టేయటం ఉంచుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కావేరీ సీడ్స్, ప్రభాస్ సీడ్స్ ఇలా ఎన్నో కంపెనీలు పుట్టగుళ్ళ మార్కెట్లోకి వచ్చి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోలేని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించుంటే రైతులు ఇలాంటి నాసిరకం విత్తనాల బారిన పడకుండా తమని తమను కాపాడుకునేవారు, పంటను కూడా కాపాడుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు. కానీ అధికారులు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు ఏదైనా మార్కెట్లోకి కొత్త రకం సీడ్ అంటే విత్తనం వచ్చిందంటే దాని పుట్టుక, పరిశోధన జరిగిన ప్రదేశం, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకం నెలలో పరిశోధన చేశారు, ఆ విత్తనానికి సంబంధించిన పరిశోధన స్థానం చేసింది ఎవరు, విత్తన పరిశోధన ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఏ సీజన్లో విత్తనాన్ని ఎక్కడ పరిశోధించారు, పరిశోధన ఎన్ని రోజులు కొనసాగింది, పరిశోధన సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏమిటి, ఆ విత్తనానికి సంబంధించిన పరిశోధన ఎన్ని చోట్ల ఏ ప్రాంతాల్లో చేశారు, విత్తన పరిశోధనలో ఏ సీజన్లో ఎలాంటి పరిశోధన ఫలితాలు వచ్చాయి, విత్తనం మొలకెత్తే శాతం ఎంత, విత్తన పరిశోధనలో తీసుకున్న సస్య రక్షణ చర్యలు ఏమిటి, పరిశోధనలో ఎంచుకున్న విత్తనానికి ఎలాంటి చీడపీడలు సోకే అవకాశం ఉంది, ఎంపిక చేసుకున్న రైతన్నలకు ఎలాంటి వయస్సు అంటే విత్తనాలకు ఎలాంటి వైరస్ వచ్చే అవకాశం ఉంది, ఎంపిక చేసిన అంటే పరిశోధన చేసిన సీడ్స్ విత్తనం జన్యుపరమైన విషయం, అందులో వచ్చిన మార్పులు ఏమిటి, మార్పుల్లో కొత్త ఊళ్ళో వస్తుంది నాసిరకం నకిలీ సీడ్స్కు అసలు సీడ్స్కు అంటే ఒరిజినల్ రకానికి తేడా ఏమిటి, అసలు విత్తన పరిశోధనలో పాల్గొన్న అధికారులు ఎవరు, శాస్త్రవేత్తలు ఎవరు, విత్తన పరిశోధన చేసిన కంపెనీ ఏది, విత్తనాన్ని మార్కెట్ చేసిన కంపెనీ ఏది, ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న సీడ్ విత్తనాల్లో అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు, ఎంపిక చేసిన సీడ్స్కు మార్కెట్ అనుమతులు ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, సీడ్ ప్యాకింగ్ అంటే విత్తన ప్యాకింగ్ ఎక్కడ జరిగింది, సీడ్ విత్తనాల విషయంలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించారు, ఇలా ఎన్నో విషయాలకు వ్యవసాయ శాఖ అధికారులు అంటే నకిలీ నాసిరకం విత్తనం వేసిన రైతు సోదరులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయా శాఖ అధికారులపై ఉంది. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా వాతావరణ మార్పులు, అకాల వర్షాలు వంటి కారణాలు చూపి నకిలీ సీడ్స్కు వంత కోరుతున్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు రైతన్నకు ఎలా న్యాయం చేస్తారు, మొక్కుబడిగా జరిగేటువంటి తనిఖీలు రైతులకు న్యాయం చేయలేవు. రైతన్న దేశానికి వెన్నెముక, ఆ వెన్నెముకను దెబ్బతీసి నిర్ణయాలు చర్యలు కాసులకు కక్కు తిప్పడే అధికారులు ఉన్నంత కాలం రైతు నాసిరకం విత్తనం బారిన అంటే నకిలీ విత్తనం బారిన పడుతూనే ఉంటాడు. అలా రైతన్న నాసిరకం సీడ్ బారిన పడకుండా ఉండాలంటే అధికారులు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాసిరకం విత్తనాలు సరఫరా చేసే కంపెనీలను గుర్తించి తక్షణమే సీజ్ చేయాలి. రైతన్న పంటల పనులను గెలవాలంటే వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఫీల్డ్లో గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వ్యవసాయ శాఖతో పాటుగా పలు శాఖలు నిర్వహిస్తూ యాజమాన్యం చేసే నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని శ్యాముల లాంటి నిక్కచ్చిక వివరించే అధికారులు ఉండాలి. అప్పుడే దేశానికి అన్నం పెట్టే అన్నదాతను గెలిపించుకోగలం. ఇది ఇవాళ నకిలీ సీడ్స్ సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. నకిలీ సీడ్స్ సంబంధించినటువంటి అనుమానాలు ఏవైనా ఉంటే సరే ఈ యొక్క దర్బార్ ప్రెస్ కు సంప్రదించండి, లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. అధికారులు స్పందించకపోయిన పక్షులు కూడా తక్షణమే దర్బార్ ప్రెస్ కు సమాచారం ఇస్తే ఈ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. రైతన్న గెలవాలి, రైతన్న నిలవాలి, ఇదే మా ఆశయం. థ్యాంక్ యూ.